హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎంజే. మీరు చూస్తున్నారు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం కొని ప్రతి వస్తువు మన క్వాలిటీగానే తిరిగి దొరుకుతుందా అనేసి? అంటే నేను ప్యాకెట్స్లో దొరికే వస్తువులు, అంటే కార్పొరేట్ వస్తువుల గురించి అయితే మాట్లాడడంలో. మనం ఎప్పుడు కూరగాయలు పర్చేస్ చేయడానికైతే ఎక్కువగా మనం రోడ్ సైడ్ని ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే అక్కడ మంచి క్వాలిటీతో అండ్ చీప్ అండ్ బెస్ట్తో బార్గింగ్ చేసి బేరాలాడి మనం కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో మనం దాన్ని అయితే ప్రిఫర్ చేస్తాం. మీరు ఆలోచించారా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయని? ఈ వీడియోలో అయితే మీరు చూడండి, ఇది కర్ణాటకలో జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి రోడ్ సైడ్ ఉన్న డ్రైనేజ్ నీటిలో తను ఇంటికి కానీ తన అమ్మాలనుకునే ఆకుకూరలన్నింటినీ డ్రైనేజ్ వాటర్లో కడుగుతూ ఉన్నాడు. ఒకసారి వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. దీన్ని మా ఈ మనలాగే ఎంతోమంది పర్చేస్ చేస్తారని ఒక చిన్న బేసిక్ ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ఎలా చేస్తున్నాడో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి దీన్ని. అండ్ నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లయితే వీడు ఒక్కడే కాదు, చాలామంది వ్యాపారులు ఎక్కువ లాభం కోసం ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే వాడన్నా డ్రైనేజ్ నీటిలో కడిగా, వీడు రైల్వే ట్రాక్ పక్కలో ఉన్న డ్రైనేజ్ అంటే అది ఎంత కెమికల్స్ నిండి ఉంటుంది ఏంటిని ఒక చిన్న రీజన్ కూడా ఆలోచించుకోకుండా డ్రైనేజ్ ట్రాక్ పక్కలో ఉన్న కెమికల్స్తో ఈ ఆకుకూరలను కడుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, దాన్ని మనం తింటాం అన్న దాన్ని పక్కన పెడితే ఎవరు తింటారో, వాడి కడుపు ఏం కావాలి, వాడేం కావాలి? అండ్ ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా పర్వాలేదు, ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా చాలా మోసంగా అయితే ఉంటారు. ఎలా ఉంటారా అంటే, ఇది డైరెక్ట్గా చూడండి, ఎక్కడ హైవే పక్కన వాన పడి డ్రైనేజ్ నీటిలో నీళ్ళు నిండిపోయి ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తామంటే కాయగూరల్ని ఆ డ్రైనేజ్ వాటర్లో, ఎంత పొల్యూటెడ్ హైవే పక్కలో ఉన్న డ్రైనేజ్ వాటర్లో ఆ కూరగాయలన్నీ ఇవన్నీ రియల్గా తీసినవి చూస్తే అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతను అడిగిందని ఒక్కరోజు ఇక్కడ ఇలా చేస్తూ ఉన్నాడు, ఒక్కరోజు అయితే ఏం తీసుకొని తినేవాడు, ఎవడు తినడా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కొనుము కదా ఇట్లాంటివన్నీ మీరు అనుకోవచ్చు, కానీ ఏం జరుగుతుందంటే మనం కొనుక్కోకపోవచ్చు కానీ కొనేవాడు ఏమవుతాడు, ఏదో ఒకరోజు మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి తీరుతాం కదా. ఈ విషయాన్ని ఎందుకు ఎవరు ఆలోచించారో నాకైతే అర్థం కాదు. అండ్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎంత గలీజ్గా ఉందంటే అక్కడ ఒక కుక్క ఉంది, ఆ వాటరు ఆ ప్లేస్ చూస్తేనే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అలాంటి వాటిని మనం తింటా ఉన్నాం అంటేనే ఒక విరక్తి అనేది మనలో వస్తుంది. ఈ విషయాన్ని అయితే మీరు ఆలోచించండి ఒకసారి, ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు నీట్గా హాట్ వాటర్లో బాత్ చేసి. అండ్ ఇంకోసారి చూసుకున్నట్లయితే ఇది ఎంత దరిద్రం అంటే, ఒకడు మనం బట్టలు వాష్ చేసేదాన్ని బ్లీచ్ యూస్ చేస్తాం, అండ్ లాండ్రీస్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ బ్లీచ్తో కూరగాయలని క్లీన్ చేస్తారు, అది ఎందుకు చేస్తారంటే పాత పడిన కూరగాయలు షైనింగ్ రావడం కోసం అలా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎంత దరిద్రం అంటే, మన ఎక్కువ యాసిడిటీ, ఇప్పుడు వచ్చిన రోగాలు కాకుండా కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయంటే ఇలాంటి దుర్మార్గుల వల్లే అని మనం ఈరోజు చూసుకోవచ్చు. అండ్ చూసుకున్నట్లయితే బీచ్లో ఎంత అది డైరెక్ట్ పబ్లిక్గా క్లీన్ చేస్తూ ఉన్నాడు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. మనం ఎప్పుడైతే ఏదైనా మార్కెట్లో పర్చేస్ చేసేటప్పుడు ఒక విషయాన్ని ఆలోచించుకోండి, అది ఎంత చూడడానికి ఎలా ఉందనేది కాదు, మనకి దాంట్లో ఎంత క్వాలిటీ ఉంది అని తీసుకొచ్చిన తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేయండి. అండ్ ఇంకోసారి చూసుకున్నట్లయితే చాలామంది స్ప్రేస్ కొట్టి వాటికి కలర్స్ వచ్చేసి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ ఇస్తూ ఉన్నారు. అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఫార్మాసిటికల్ కంపెనీస్లో యూజ్ చేసే ఒక ఈ సంథింగ్ కలర్ని అయితే దాంట్లో కలపడం వల్ల ఆ కలర్ ఎంత కెమికల్ యూసేజ్ అంటే అది మనకి షైనింగ్ చూపిస్తుంది, కానీ దాన్ని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి హెల్త్కి చాలా చెడ్డది. క్యాన్సర్ రావడానికి ఈ కెమికల్ చాలా ముఖ్య కారణం. మనం వ్యాధుల్ని ఇక్కడ వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే మనకి ఈజీగా దొరుకుతుంది ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత వరకు. ఆర్టిఫిషియల్గా కలర్ ఇవ్వడం, ఆర్టిఫిషియల్గా వాటికి ఇంజెక్ట్ చేసి వాటికి లేని తత్వాన్ని తీసుకురావడం వల్ల అది మన ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకోసారి నార్త్ సైడ్ సౌత్ ఇండియన్స్లో చాలా ఫేమస్ వచ్చి పానీపూరి. మీరు ఒకసారి ఆలోచించారా పానీపూరి ఎలాంటి ప్లేసెస్లో తయారు చేస్తారు, అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎలాంటి ప్లేసెస్లో తయారు చేస్తారని? ఇది ఒక చెరుకు ద్వారా స్వీట్ తయారు చేసే ఒక మిల్లు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఎంత అగ్లీగా ఉంది, ఎంత దరిద్రంగా ఉందన్న విషయాన్ని ఒకసారి ఆలోచించండి. దీనికి ఎటువంటి గవర్నమెంట్ అప్రూవల్ అయితే లేదు. ఎందుకు లేదంటే ఇంత దరిద్రంగా ఉంటే ఎవడు గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇవ్వడు. అండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా దీన్ని చేస్తూ ఉన్నారంటే, అలానే చూడండి, ఒక అతను స్వీట్ అంతా ప్యాక్ చేస్తూ ఉండేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో, చెప్పులు వేసుకుని అలానే ప్యాక్ చేస్తూ ఉన్నాడు. ఆ చెప్పులతో వాడెక్కడెక్కడ తిరిగాడు, అది ఆ స్వీట్ని మనం తీసుకొస్తాం ప్యాకెట్ల నుంచి ఇంట్లో వాడతాం, మనకు తెలియదు అది ఎక్కడ తయారు చేశారు, ఎలా తయారు చేశారు అన్న విషయం.
చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు చాలా దరిద్రం అండి. ఇంకోసారి వీడిని చూడండి, పక్కలో అలా ఉమ్మేస్తా ఉన్నాడు, అంతే ఉమ్మేసి ఆ స్వీట్స్ని ప్యాకెట్లు ప్యాక్ చేసి మనకి అమ్మేస్తారు. ఒకసారి ఎంత దరిద్రంగా ఉంటుంది అది మీరే ఆలోచించండి. ఆ స్వీట్స్నే మనం ప్యాక్ చేసి అందంగా బేకరీలో తీసుకొని తింటాం అండ్ బయట పర్చేజ్ చేసుకొని తింటాం. అప్పుడు ఎంత దరిద్రం అంటే అది చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు భూమి పైన ఉన్నంత వరకు వీళ్ళందరూ నచ్చేది దొరకాలి కానీ ఎంత నాకైతే. అండ్ ఇంకోసారి చూసుకున్నట్లయితే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనం రోడ్ సైడ్ అయితే వింటాం. పానీపూరి, బేసిక్గా పానీపూరి ఎలా తయారు చేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? నేను అందరి గురించి చూడలేదు, ఈ వీడియో చాలామంది చూసుంటారు. కింద వేసుకొని పానీపూరి పిండిని గట్టిగా తొక్కుతారు. మీరు ఆలోచించండి, ఒక పానీపూరినే కాదు, ఏది కాళ్ళతో తొక్కిందని మనం తింటామంటే అది మీరు వాడు అసలు ఏది చిన్న ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకోడు దానికి. ఇవంతా చూడండి, ఆ పానీపూరి తయారు చేసేటప్పుడు ఆ పిండిని ఎంత దరిద్రంగా వాళ్ళు ఎంత ఇదిగా ఇది వీడు ఇంకా అసలు దరిద్రుడు వీడు. వీడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాడు కొంచెం నర్వస్గా అట్లే చూడండి, వాడు ఏం చేస్తాడో మీరు ఒకసారి అట్లే అబ్జర్వ్ చేయండి. నేనైతే చెత్తని చెప్పదలుచుకోలేదు. ఇట్లా చూడండి కొంచెంసేపు, వాడికి పాస్ వచ్చింది. వాడు ఏం చేస్తాడంటే వాడు పానీపూరి షాప్ పెట్టుకున్నాడు, ఆ పాస్ చెంబులో పోసేసి ఆ చెంబుని మీరు అట్లే మీరు ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్ట్, అట్లే చూస్తామండి. వాడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాడంటే పక్కన పోసేసి ఆ చెంబుని ఎత్తుకునేసి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చెంబుని కడిగి మళ్ళీ దానే పెట్టి దాంట్లోనే పానీపూరి పోసిస్తాడు మనకి. మీరు ఆలోచించవచ్చు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అనేసి. ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎదవులన్నీ ఇలాంటి ఫుటేజెస్ దొరికిపోతూ ఉంటారు. అండ్ ఒకసారి ఆలోచించుకోండి, ఎప్పుడు పరిచయం లేని చోట ఏది పర్చేస్ చేయకండి మీరు. అండ్ మనం చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాం, దాన్ని అయితే అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఒక యాపిల్ బాగా ఉన్న యాపిల్స్ని ఆమె పర్చేస్ చేసుకుంటూ ఉంటే వాడు ఎలా ఈజీగా ఆమెను మోసం చేస్తాడో అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. యాపిల్స్ అయితే ప్యాక్ అయిపోయింది, ప్యాకెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సైడ్లో ఒక చిన్న ప్యాకెట్ పెట్టుకుంటున్నాడు. అండ్ చూడండి ప్యాకెట్ మార్చేసాడు వాడు, అంతే మార్చేసి ఆమెకు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలా చేసేవాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, మార్కెట్ మొత్తం ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు దొరుకుతామా, ఎప్పుడెప్పుడు మనం మోసపోతామా అని ప్రపంచంలో మోసపోయేవాడు ఉన్న రోజులు మోసం చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు. అండ్ వీడు ఇంకా ఏదో వీడు ఒకసారి చూడండి, ఆరెంజ్ ఆయన క్లీన్గా ఇంటికి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసి ఇచ్చాడు. అలానే చూడండి, అలానే అబ్జర్వ్ చేస్తామండి, ప్యాకెట్ మార్చేసాడు. ప్యాకెట్ మార్చేసి కింద ఉన్న ప్యాకెట్ని ఎత్తి వాడు ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు క్లీన్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం తిరిగి రాము వాళ్ళ దగ్గరికి వచ్చి నా ప్యాకెట్ ఇవ్వు అని మనం అడిగే ఇంత ఓపిక మనకు ఉండదు. అండ్ అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇది ఏం జరుగుతుంది అనేసి. ప్యాకెట్ మార్చేసాడు, నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కోసం ఇంకొకసారి అలానే వేస్టేజ్ ఆరెంజ్ అంతా కింద ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పెడతాడన్నమాట వీడు. ఇలాంటి ఎదవలంతా ఉన్నన్ని కాలం అసలు ఎలాదా వీళ్ళంతా సమాజంలో బ్రతుకుతారో నాకైతే ఖచ్చితంగా అర్థం కాదు. అండ్ ఇంకొకడికి పార్సల్ చేయడానికి వాడిని మోసం చేయడానికి రెడీ చేస్తున్నాడు, అది వాళ్ళనే అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మనం తినే తినుబండారాలు ఇవన్నీ ఎంత గలీజ్గా తయారవుతాయి. నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని పర్చేస్ చేయడానికి ముందు పర్చేస్ చేసిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి దాన్ని క్లీన్గా వాష్ చేసి హాట్ వాటర్లో వాష్ చేసి తినండి, అప్పుడే ఇది మన ఆరోగ్యానికి మనకి మంచిది. అండ్ ఈ యదవుని చూడండి, వీడు పానీపూరి బండి అక్కడ అసలు డైరెక్ట్గా చేస్తా ఉన్నాడు. ఆ చేయి చూడండి, ఆ కుండ చూడండి ఎలా ఉందో. వాడు ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి నేను ఉంటే నేను చెప్పాను, అబ్జర్వ్ చేయండి ఆ చెయ్యి ఎంత దరిద్రుడో వాడు. అండ్ ఈ వీడియో అయితే ఏ వ్యాపారిని కించపరచాలని వేసింది అయితే కాదు, 100 మంది మంచి వ్యాపారులు ఉన్న ప్లేస్లో 10 మంది అయినా పనికిరాని ఎదవలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు జ్ఞానం అనేది వచ్చింది అనుకుంటాను. మీరు ఏదైనా కొనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఎదవలు ఎలా ఉంటారని. వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఇలా మీ లైఫ్లో ఎప్పుడు మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.